అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం పెదయూతపాలెం గ్రామంలో జగనన్న ఇల్లు విషయంలో జనసేన నాయకుల విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని ఆరిపాక గ్రామ సర్పంచ్, వైసీపీ నాయకులు పి సురేష్ రాజు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, వైస్ ఎంపీపీ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం పెదయూతపాలెం గ్రామంలో నిర్మించిన వైఎస్ఆర్ జగనన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వైసీపీ నాయకులు మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణాలు తూతు మంత్రంగా జరుగుతున్నాయని, జనసేన నాయకులు పలువురు లేనిపోని ఆరోపణ చేయడం జరిగిందని, ఇది ఎంతమాత్రం నిజం కాదని స్పష్టం చేశారు. పెదయూతపాలెం గ్రామంలోనే 175% జగన్ ఇల్లు పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ పాలనపై బురద జల్లే ప్రయత్నం మానుకొని చేతనైతే అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. లేని పక్షంలో గతంలో టీడీపీకి జరిగిన పరాభవమే జనసేన నాయకులకు జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేష్ రాజుతో పాటు ఎంపీటీసీ సరగడం ఝాన్సీ లక్ష్మి, రాము తదితరులు పాల్గొన్నారు. మొన్న గత 2-3 రోజుల నుంచి మరి జనసేన కార్యకర్తలు మరి జగనన్న ఇళ్ల కాలనీల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది, కాలనీలు లేవు, మరి ఏదో గతంలో లాగా టీడీపీ గవర్నమెంట్లోనైతే మరి జన్మభూమి కమిటీ వాళ్ళు ఎలాగైతే ప్లాట్లు వేసి పంచుకుంటారో అలాగలనుకుని ఇంకా అప్పుడు జ్ఞాపకంలో ఉండిపోయి ఇప్పుడు వచ్చి మళ్ళీ వీళ్ళు ఇలా చెకింగ్ చేయడం జరుగుతుంది. అయితే దయచేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన స్థానిక శాసనసభ్యులు అన్నమరెడ్డి అతిపురాజు గారి ఆధ్వర్యంలో ఈ సబ్బవరం మండలంలో 24 పంచాయతీలకు గాను సుమారుగా 2,600 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2,600 ఇళ్ళు పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి పట్టా ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం స్థానిక శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో జరుగుతుంటే, అక్కడ ఏదో ఎవరు లేనప్పుడు ఆ పైడివాడ అగ్రహారం దగ్గరికి వెళ్ళి లైవ్ అవుట్ ఏదో జరిగిపోయిందని, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి మరి లేనిపోయిన అభండాలు వేయడం ఈ జనసేన కార్యకర్తలకి ఎంతవరకు శుభ ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మరి ఎంతో సమర్థవంతంగా ఎంతో అద్భుతమైన పాలన పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీలకు, కులాలకు, మతాలకు అన్నింటికీ అతీతంగా పరిపాలిస్తూ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతున్నటువంటి ఈ పెందుర్ నియోజకవర్గంలో సబ్బవరం మండలంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని చూడలేక, ఈ అద్భుతమైన పరిపాలన చూడలేక వాళ్ళ కడుపు మంటతో వాళ్ళకి కన్నీళ్ళు వచ్చి మరి ఇలాంటి లేనిపోని విమర్శలకి లేవోట్ల దగ్గరికి వెళ్ళి జగనన్న కాలనీ దగ్గరికి వెళ్ళి చెప్పడం సరికాదు. మరి 2,600 ఇళ్ళు ఈ సబ్బవరం మండలానికి శాంక్షన్ ఇస్తే సుమారుగా 30-40% ఇళ్ళు ఇప్పుడు పూర్తవడం జరిగింది. అయితే కొన్ని ఇక్కడ ఉన్న కాలనీ, ఇప్పుడు చిన్న బంగారంపాలెం కాలనీలు కానీ కొన్ని కాలనీస్ అయితే ఏతపాలెం కానీ 100 ఇళ్ళు ఇస్తే 90% పూర్తి చేసిన లేఅవుట్స్ కూడా ఉన్నాయి. దయచేసి మీరు ఎంతో సమర్థ పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా మరి అందరికీ పేద అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి కట్టిస్తుంటే మీరు ఇలాంటి విమర్శలు చేయడం కాదు. మీరు ఏ లేఅవుట్ దగ్గరికైనా వెళ్ళినప్పుడు దయచేసి ఒక నిమిషం దగ్గరికైనా వెళ్ళినప్పుడు మరి స్థానికంగా లబ్ధి పొందే లబ్ధిదారులు పిలిచి ఇక్కడ నిజంగా అన్యాయం జరిగింది అనుకుంటే మీరు నిలదీయొచ్చు, కానీ దానికి ఎక్కడ తావులేదు. కాకపోతే మీరు చూసి ఈ పరిపాలన చూసి ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకుంటే చూసి ఓర్వలేక మీ కడుపు మంటతోటి మీరు లేనిపోని అభండాలు వేయడం తప్ప మీరు రెండోది కాదు. దయచేసి మీరు ఏం లేవద్దు దానికన్నా మేము ఇప్పుడు సుమారుగా ఇక్కడ 100 ఇళ్ళు అయ్యాయి. రోడ్డు పక్క సైట్లు ఇచ్చారు మాకు. రోడ్డు పక్క సైట్లు ఎంత ఇల్లువైందో అందరికీ తెలిసినవే. ఆ సైట్కి కట్టుకోవడం, ఇల్లు కట్టుకోవడానికి కూడా అట్లకి తగినట్టు సామాన్లు కూడా పంపించారు. కొంత ఇల్లు కూడా పేమెంట్ చేశారు మాకు. దాంతో మేము ఎంతో కొంత వేసుకొని మా సొంత ఇంటికి కళ నిజం చేసుకున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది. జగన్ వల్ల మా అందరం ఆనందంగా ఇప్పుడే వద్దాం.
అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళు ఎవరు కలిసి రాలేదు ఇప్పటికీ. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళు మాకు వచ్చి కలిసి వచ్చాయి. కలిసి మేము తింటాం జగన్మోహన్ కట్టుకున్నారు జగన్ డబ్బుల తోటి మా డబ్బుల తోటి. అందరికి నమస్కారం. జనసేన మా ప్రాంతంలో తిరిగి జగనన్న కాలనీ కన్నీళ్ళని అంట నినాదంతో పార్టీ ఏదో ఇచ్చింది పార్టీ అధ్యక్షుడే అమ్మకయ్యా. ఈ ప్రాంతంలో ఈ పెందుత్తు కాన్స్టిట్యూన్సీలో సబ్బవరం మండలం అసలు ఏం జరుగుతుందో ఏంటనేది వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా కార్యకర్తల ద్వారా తెలుసుకొని కార్యక్రమం చేయాలి. కానీ ఇలాగేదో పార్టీ ఏదో ఆదేశించింది మనం ఏదో ప్రజల్లోకి వెళ్ళి నాలుగైదు ముగ్గురు తీసుకెళ్ళి ఏంపోయిన అభాండాలు వేద్దామంటే ఇక్కడ చూస్తూ ఊరుకుండే ప్రజానికి లేరు. ప్రజలే రేపు ఇంకో సందర్భంలో మీరు ఇటువంటి అభాండాలు వేసుకొని వచ్చినట్టయితే తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని మీ ద్వారా తెలియజేసుకుంటూ గౌరవ మా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన విశాఖ సభలో అతని యొక్క రాష్ట్ర యొక్క ప్రయోజనాలే మా ఎజెండా అని చెప్పడం ప్రధానమంత్రి సమక్షంలో దీనికి ఒక నిదర్శనంగా చెప్తున్నాం. ఏ దమ్మున నాయకుడు అలా మాట్లాడగలరా? ప్రజలే ఈవేళ వన్ సైడ్గా సిద్ధంగా ఉన్నారు. ఏ రోజైనా ఎలక్షన్ వచ్చినట్టయితే 90% 175 మా ఏదైతే అధ్యక్షుల వారు దిశగా ప్రయాణం చేస్తున్నారో అలాగే పార్టీ కేడర్ని కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సంక్షేమం అలాగే అభివృద్ధి కూడా రెండు కళ్ళుగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ అవి దిశగా ప్రయాణం చేస్తుంది. దాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తూవక్కగా ఇతను ఉంటూ ప్రజల్ని ఏదో మభ్యపెట్టి ఏదో చేద్దామని అనుకుంటున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ ఆటలు సాగనివ్వరు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చూసి ప్రజలు ఒంటసేడిగా ఉన్నారని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇటువంటి మోసపూరితమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ప్రజల్లోకి వచ్చినట్టయితే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని మీ ద్వారా తెలియజేసుకుంటారు. రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా చర్యలు తీసుకొని ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఆలోచనతో ఈ జగనన్న కాలనీని పెట్టడం జరిగింది. మరి జగనన్న కాలనీ పెట్టి గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్టీఆర్ ఇల్లు అని పెట్టేసి ఆ ఊళ్ళో నాయకులకి ఊరికో 10 ఇళ్ళు పెంచుకోమని ఇచ్చిన రోజప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ ఎక్కడుందో మాకు తెలియదు. మరి ఎంత పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా అందరికీ నిజమైన పేదవాడికి ఇల్లు ఉండాలనే ఆలోచనతో ప్రతి ఊరికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలా టైంలో వచ్చి వాళ్ళు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకొని చెప్తున్నాం. మరి అవకాశం ఇస్తున్నా మీ అందరికీ. ఆరిపాక గ్రామ పంచాయతీ పెదపాలెం గ్రామంలో మా గ్రామ పంచాయతీకి సంబంధించి 99 ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఈ 99 ఇల్లులో సుమారుగా ఒక 75 ఇల్లుల వరకు కంప్లీట్ అయ్యి గృహప్రవేశాలు కూడా జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుళ్ళా పూజిస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క కళలు నెరవేర్చినందుకు గాను అంటే చాలా కాలం నుంచి వారికి ఇల్లు లేని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరూ ఇల్లు కట్టుకొని వారి యొక్క కుటుంబ సభ్యులతో ఇంట్లో దిగిన రోజు వారి యొక్క సంతోషం అవదలేవు. కావున ఎవరైతే విమర్శలు చేస్తున్నటువంటి నాయకులు అయితే ఉన్నారో జనసేన నాయకులు ఒకసారి ప్రతి ఒక్క లేఅవుట్కి వెళ్ళండి, పరిశీలన చేయండి. లేఅవుట్లో ఇల్లులు ఎలా నిర్మించారో ఏంటంటే ఒకసారి చూడండి. లబ్ధిదారులతో ఒకసారి మీరు మాట్లాడండి. అంతేగాని ఎవరో లేనటువంటి ప్రాంతానికి వెళ్ళి మీరంతా మీరే మాట్లాడుకొని మీకు మీరుగానే అక్కడ ఏ విమర్శలు చేసుకొని వచ్చేయడం కాదు. లబ్ధిదారులతో మాట్లాడితే అక్కడ మీకు సమాధానం చెప్తారో లేకపోతే మిమ్మల్ని పరిగెట్టేస్తారనేది మీకే తెలుస్తుంది. కాబట్టి వారు రాజకీయాలు చేసే ముందు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ఏదో గాలి మాటలు మాట్లాడేసి 2 రోజులు రాజకీయం చేసి 3వ రోజు ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం కాదు. పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా కష్ట నష్టాలు వారి యొక్క సాధక బాధలు తెలుసుకోండి. తెలుసుకొని వారికి సమస్య పరిష్కారం దిశగా మీరు రాజకీయాలు చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఇంత వేగంగా ఇల్లులు నిర్మాణం జరగడానికి గాను స్థానిక శాసనసభ్యులు గారు చాలా వరకు కృషి చేసి ఎక్కడైతే ఇళ్ల పట్టాలు ఆగిపోయాయో వాటర్ నీటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ కూడా
గృహప్రవేశం చేయాలని ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక కలగా ఉండిపోకూడదు నెరవేరాలని ఆయన కృషి చేసి పేదలందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇప్పించే వరకు కృషి చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీ తరపున శాసనసభ్యులు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో ఇంకా స్టార్ట్ చేయలేని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ లేఅవుట్లోని ఇలాంటి ఇళ్ళు ఇచ్చారు అలా ఇలాగని ప్రగోల్బాలు పలుకుతున్నారు అలా కాకుండా ఇలా మొత్తం నిర్మించిన మెయిన్ రోడ్డు కానుకొని ఇలాంటి ఒక ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్ లేఅవుట్ ఇచ్చారు చూడండి ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి ఇలా ఎన్నో చోట్ల ఉన్నాయి స్టార్ట్ అవ్వలేని దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా స్టార్ట్ అయింది ఇంకా ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి ఎంతవరకు వచ్చాయి ఇలాంటివన్నీ చూసి మాట్లాడండి చూసిన తర్వాత ఎవరి మీదైనా సరే బురద చల్లడానికి ప్రయత్నించండి అంతే తప్ప ఏమి చూడకుండా ఎక్కడో వెళ్ళి మీకు మంచి పేరు రావాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద చల్లాలని ప్రయత్నం మాత్రం చేయకండి మీరు మంచి చేయాలనుకుంటే ప్రజలకి మీ మంచి పథకాలని ప్రవేశపెట్టండి అంతే తప్ప ఈ పథకాలని ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసింది అని మాత్రం చెప్పొద్దు ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడి కల సొంత ఇల్లు అలాంటి సొంత ఇల్లు కలని మన జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు ప్రతి ఒక్కరికి కూడా చూసినట్టయితే మన ఇంట్లో ఎక్కడైనా సరే కొనుక్కొని కూడా ఇల్లు కట్టుకోలేరు అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఇనుము అన్ని ఇచ్చి కూడా ప్రతి ఒక్క పేదవాడి కళ నెరవేరాలి ఆశ కలగా ఉండిపోకూడదు అని నిర్మించారు ఇలాంటివన్నీ చూసి మాట్లాడండి తప్ప ఏ ఒక్కరు కూడా ఎప్పుడు అబద్ధాలు చెప్పడానికి కానీ ఏదైనా సరే బురద చల్లడానికి మాత్రం ప్రయత్నించవద్దు